చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కారణాలు ఇవే. ఏపీలో తాజా రాజకీయాల రసవత్రంగా సాగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చి వంటి చేత్తో టీడీపీని గెలిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలన్న పవన్ ప్రయత్నానికి చంద్రబాబు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ అనుమానిస్తున్నారు. వీలైనంత దూరంగానే టీడీపీతో ఉండాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకోసమే ఉద్దాన బాధితుల విషయంలో పవన్ కళ్యాణ్ను చంద్రబాబు ఆహ్వానించినా పవన్ వెళ్ళలేదు. అలాగని తాను రానని వస్తున్నానని సమాచారం కూడా చంద్రబాబుకి ఇవ్వలేదు. దీంతో పొలిటికల్ సర్కిల్లో పవన్ వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి వ్యతిరేకంగానే గలం విప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా చంచాగిరి చేసే పవన్ నుండి ఇలాంటి పరిణామం ఊహించినదే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించిన పవన్ వెళ్ళకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.